ఏమైంది ఈవేళ అనే చిన్న సినిమా ద్వారా పరిచయమై, రచ్చ సినిమా ద్వారా దర్శకుడిగా పేరు తెచ్చుకొని, గాలిపటం సినిమా ద్వారా నిర్మాతగా మారినటువంటి వ్యక్తి సంపత్ నంది. సంపత్ నంది క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఆయన తన ముగ్గురు మిత్రులు వెంకట నరసింహ అనే మరో మిత్రుడితో కలిసి తీసినటువంటి సినిమా పేపర్ బాయ్. ఇక ఈ పేపర్ బాయ్ సినిమాకి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇయ్యు నిడివి 124 నిమిషాల 40 సెకండ్లు. అయితే ఈ సినిమా యొక్క కథా కమావిషి ఏంటంటే, ఒక పేపర్ బాయ్ ఒక డబ్బు గల అమ్మాయిని ఇష్టపడతాడు. ఇష్టపడ్డ తర్వాత జరిగినటువంటి పరివాసనాలే సినిమా కథ. ఇక ఓపెనింగ్ ఎలా ఇచ్చారంటే, ఒక అమ్మాయి ముంబైలో ఉంటుంది, ఆ అమ్మాయికి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లి కుదిరిన తర్వాత ఆమె త్వరలో చనిపోబోతుందని తెలుస్తుంది. అదే రోజు రిలీజ్ అయిన అంటే ఈ శుక్రవారమే విడుదలైనటువంటి సమీరం సినిమాలో కూడా సేమ్, ఆ అమ్మాయి కూడా ఒక ఏదో గుర్తు తెలియని వ్యాధి వస్తుంది. ఇందులో కూడా నాయికకి ఒక గుర్తు తెలియని వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన తర్వాత అందరూ బాధపడుతుంటారు. ఇంట్లో పెళ్లి కుదిరినటువంటి శరత్ తండ్రి ఉంటాడు, వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే ప్రతి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, నేను నా జీవితానికి కూడా ఏదో పర్పస్ ఉండే ఉంటుంది అని అనుకుంటూ దేవుడి దగ్గర పూజారి దగ్గర ఒక ఈ దీవెన తీసుకొని అక్కడ కూర్చుంటే, అక్కడ ప్రసాదం పొట్లంలో ఒక పేపర్, ఒక డైరీ పేపర్ వస్తుంది. ఆ పేపర్ చదివిన తర్వాత అది ఒక పేపర్ బాయ్ యొక్క డైరీ. అది చూసిన తర్వాత అతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడని ఆ డైరీ ద్వారా తెలుసుకొని, అదేంటో కనుక్కోవడానికి అని చెప్పేసి ఆ డైరీ ద్వారా ఆ అమ్మాయి అదంతా చదువుతూ ఉంటే ఇతని లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇతనికి అందరు పేపర్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇతడు బీటెక్ చదువుతాడు. బీటెక్ చదివినా కూడా పేపర్ బాయ్గా ఉండడం ఇతని హాబీగా ఒక ఉద్యోగం కింద తీసుకుంటాడు. బతకడానికి పేపర్ బాయ్ ఉద్యోగం, జీవితానికేమో భవిష్యత్తుకేమో నేను బీటెక్ అని చెప్పి ఇంటర్వ్యూలకు అవి కూడా వెళుతూ ఉంటాడు. సో ఈ పేపర్ బాయ్ ఇష్టపడ్డ అమ్మాయి పేరు ధరణి. ఆమె బాగా డబ్బులు గల అమ్మాయి. ఆమె ముందు పాంప్లెట్స్ వేస్తూ పేపర్లు వేస్తే ఆ పాంప్లెట్లు ఎందుకు ఇస్తామని చెప్పి కోపడుతుంది. ఆ తర్వాత ఇతను లైబ్రరీకి బుక్స్ కూడా సప్లై చేస్తుంటాడు. ఆయన తండ్రి ఆటో డ్రైవరు. అతను అప్పుడప్పుడు ఆటో నడపనప్పుడు ఇతను కూడా ఆటో నడిపిస్తూ ఉంటాడు. సో ఇలా జరుగుతున్నటువంటి ప్రయాణంలో ధరణి అనుకోకుండా ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇష్టపడ్డ తర్వాత ఇతను పేపర్లో ఒక ప్రేమలేఖ అంతా అండర్లైన్ చేస్తూ, పేపర్లో వచ్చినటువంటి పదాలకే తన అభిప్రాయంగా అన్ని టిక్ చేస్తూ కొత్త విధానంలో ఆమెకి ప్రేమలేఖ పంపడం జరుగుతుంది. ఆ అండర్లైన్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ వేరే వ్యక్తులు కానీ ఎవరికి అర్థం కాదు. ఒక మన సంపత్ మంది ఐడియా ప్రకారంగా ఒక హీరోయిన్కి మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే అండర్లైన్ చేస్తే మిగతా వాళ్ళకి కనబడదు, ఎందుకంటే అది సినిమా కాబట్టి. సో అది వాళ్ళకు ఆ అబ్బాయి అమ్మాయి మాత్రమే అర్థం చేసుకొని ఇతని ప్రేమను యాక్సెప్ట్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇతనికి ఇష్టపడుతున్నానని చెప్పడము. ఆ తర్వాత వీళ్ళది ఎంత జరుగుతూ ఉండగా ఈ అమ్మాయి అతనికి ఒక డ్రెస్ను, తర్వాత ఒక సెల్ ఫోన్ను ప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ చేసిన తర్వాత ఆమెకి ఫ్రెండ్ విద్యులేఖరామన్ ఉంటుంది. ఆ విద్యులేఖరామన్ తండ్రి జయప్రకాష్ రెడ్డి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆమె ఎక్కడ ఏది కనబడితే తినేయాలని చెప్పి ఆరాటంగా ఉంటుంది. సో అలా తినేటువంటి పరిస్థితుల్లో ఆమెకి అలాగే తినేటువంటి బిత్తిరి సతీ విదేశాల నుంచి వచ్చినప్పుడు ఆమెకు అనుకోకుండా సరిజోడవుతాడు. ఇది సెకండ్ హాఫ్లో. సో అంతకుముందు జరిగే కథలో ఏంటంటే, ఈ విద్యులేఖ రామన్ మీ ఫ్రెండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా జరుగుతుంటే వాడిని ఇష్టపడుతున్నాను పేపర్ బాయ్ని అంటే, అవును నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చిందని చెప్పి హీరోయిన్ చెప్తుంది. చెప్పిన తర్వాత ఇతను లైబ్రరీకి ఇచ్చేటువంటి అంశాలు, అక్కడ ఆయన తీసుకునేటువంటి బుక్స్కి ఏవైతే అన్ని టిక్ చేస్తుంటాడో అవన్నీ కూడా ఈమె ఆలోచనలు అతని ఆలోచనలు ఒకలాగా ఉన్నాయని అనిపించి ఆ అమ్మాయి ఇంకా అతని మీద ప్రభావితం అయిపోతుంది. చివరికి ఇంకా అతనిలో డీప్ లవ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఈ అమ్మాయి అబ్బాయి ఒక బర్త్డేలో, విద్యులేఖరామ బర్త్డేకి వెళ్తున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు ఇష్టపడడం గమనించి ఈమె అతనికి ఇస్తున్నటువంటి అందరి కార్ల మధ్య బండి పక్కన ఇతను ఒక సైకిల్ మీద వచ్చి అక్కడ వాళ్ళకి లోపలికి అడుగు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత ఇంకో టైటిల్స్లో కూడా పేపర్ బాయ్కి రెండు చక్రాల మీదనే పేపర్ బాయ్ అన్న పదము ఆ చక్రాల్లో ఇది చేసి చెప్పడం డిజైనింగ్ బాగుంది. అది మంచి ఐడియా పబ్లిసిటీ డిజైనర్ది. అలాగే ఈ సినిమాకు సంగీతం వచ్చి భీమ్స్ చేశాడు. తర్వాత రీ రికార్డింగ్ వచ్చి బొబ్బిలి సురేష్ చేశాడు. తమ్మిరాజు ఎడిటర్గా వివరించిన ఇటువంటి ఈ సినిమాకి కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకుడు సంపత్ నంది అందించగా దర్శకత్వం వై జయశంకర్ వహించాడు. సో ఇలా జరుగుతుండగా ఆ ధనికుల మధ్యన ఈయనని ఎవరు, ఈయన ఏం పని చేస్తాడు అని అందరూ చెప్పడం నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. ఏం పని చేస్తాడంటే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతని జీతము 12 లాక్స్ పర్ యానం అని చెప్పి చెప్తుంది. ఇది నిజాన్ని జీర్ణించుకోలేక అబద్ధం చెప్తుందని చెప్పేసి ఈ మాట తను బయటకు వచ్చేసి అసహనంగా సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి, నేను ఏం తప్పు మాట్లాడానంటే నువ్వు నన్ను బాధ పెట్టావు, ఎందుకంటే నాకు గొప్పగా చెప్పావు,
నాకు నిజంగా అర్థమైంది నీ పక్క నేను ఉండే అర్హత లేదని, నా వల్ల నువ్వు గిల్టీ పోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ అబ్బాయి వెళ్తుంటే హీరోయిన్ ఎంత చెప్పినా వినిపించుకోడు, ఇలా వెళ్ళిపోతుంటే అట్లా వాళ్ళ ప్రేమ కట్ అయింది అనేది ఇంటర్వ్యూలో ఇక్కడికి వీళ్ళు ఆ బుక్ తీసుకుని ఇలా జరిగిందని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ సేమ్ ఆ తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి ఆయన అంటే కొంచెం చూడ్డానికి కొంచెము నలుపులో ఉన్నాడు, ఆ తల్లి ఏమో చూడ్డానికి చామంతి ఛాయలు ఉంది, వాళ్ళకి మాత్రం పింక్ రంగులో ఉన్నటువంటి అమ్మాయి పుట్టింది. మరి ఆర్టిస్ట్ సెలెక్షన్ అప్పుడు కొంచెము అది చూసుకోవాల్సింది, కనీసం మదర్ అన్న రంగు ఉంటే కనీసం అని అనుకునేలాగా కొంచెం క్యాస్టింగ్ పరంగా కూడా ఒక దర్శకుడు నిర్మాతగా తీసే సినిమా కాబట్టి పట్టించుకోవాల్సిందేమో పట్టించుకోలేదు. సరే ఆర్టిస్ట్లు అయితే ఆయన బాగానే చేశాడు ఆయన, సో ఆయన జనరల్ ఎక్కువ విలన్ గా చేసి అతను ఇందులో తండ్రి పాత్రగా మంచి పాత్ర చాలా బాగా చేశాడు అతను. ఆర్టిస్ట్ పైగా ఎటువంటి తప్పు పెట్టిన అవసరం లేదు, సో తప్పు పట్టిన అవసరం లేదు. అలాగే ఇక ఆ తండ్రి ఏమంటాడంటే నా ఫ్రెండ్ భవానీ శంకర్ వాళ్ళు అంతకుముందు పెళ్లి కార్డు ఇచ్చిన సీన్ ఒకటి వేస్తారు, సో అది చూసిన తర్వాత ఆ అమ్మాయి 15 రోజుల్లో పెళ్లి ఉందనగా ఆత్మహత్య చేసుకుంది ఎవరినో ఇష్టపడ్డదంటే అదేదో తను ఇంట్లో చెప్పొచ్చు కదా అని చెప్పి తండ్రి బాధపడితే నేను ఒకవేళ చెప్తే నువ్వు ఒప్పుకుంటావు డాడీ అంటే తల్లి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అవును నేను ఇష్టపడుతున్నా అంటే ఎవరంటే పేపర్ బాయ్ నువ్వు ఇష్టపడుతున్నావు అంటే అవును అతను బీటెక్ చదువుకున్నాడమ్మా ఇట్ల సంగతి ఏంటంటే రాత్రి 2 గంటల వరకు వాళ్ళు సమాలోచన చేసి చివరికి అప్పుడు అంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినా ఇలాగే కదా అమ్మాయి చనిపోయింది నేను బతుకున్నాను అంతే కదా తేడా ఇంకేమైనా తేడా ఉందా చెప్పు అంటే అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడి సరే ఓకే అంటారు. విదేశాల నుంచి వీళ్ళిద్దరు అన్నయ్యలు వస్తారు, ఆ అన్నయ్యలు ఒప్పుకోవద్దని చెప్పేసి అన్నపూర్ణ అంటుంది. అన్నపూర్ణ మూతి వీర్పు సేమ్ మనకి గీత గోవిందంలో ఎలాంటి క్యారెక్టర్ ఇందులో కూడా అలాంటి క్యారెక్టర్, కానీ చాలా బాగా చేసింది ఆమె. ఆ గీత గోవిందం కన్నా కూడా ఇందులో పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది, చక్కగా చేసింది. నేను ఆ ముసల్దాన్ని అన్ని పట్టించుకున్నట్టు పట్టించుకొని నాయనమ్మ ఈ పిల్లకి మళ్ళీ నేను త్వరలో చచ్చిపోతాను అని చెప్పి అనడము, పనిపిల్ల కూతురు కూర్చొని పైన కూర్చున్నప్పుడు ఈసడించుకోవడం, అంటే పనిపిల్ల కూతురు ఇంట్లో మంచి డ్రెస్ వేసుకొని పైన కూర్చుంటే కూడా ఓర్వని క్యారెక్టర్ అని చూపించారు. సో అట్లాంటి క్యారెక్టర్ ఇంట్లోకి ఒక అల్లుడిగా అట్లాంటి మామూలు అలగా వ్యక్తి అంటే వీళ్ళ లెవెల్కి ఏ రకం సరిపోయిన వ్యక్తి రావడం అనేది, అది అట్లాగే ఎంగేజ్మెంట్లో టైంలో ఆ లేడీస్ మా వీరేమో రెడ్డి గారి వివాహంలో వాళ్ళు వేరే వాళ్ళంట అని చెప్పేసి ఒక అనగారినటువంటి కులం చెందినటువంటి వ్యక్తిగా అది అనకుండా మాట అనకుండా చక్కగా జాగ్రత్తగా ఒక చెప్పిన విధానం అంతా కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో అక్కడ ఇక పెళ్లి కుదిరింది, ఆటో వాళ్ళు వస్తారు. ఆటో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నీటి తీసుకురా బాబు అన్నప్పుడు తీసుకొస్తారు వాళ్ళ పేరెంట్స్ ని. పేరెంట్స్ ని తీసుకొచ్చినప్పుడు తల్లి ఏమో వంట చేసే మనిషి, తండ్రి ఏమో ఆటో డ్రైవరు. సో వీళ్ళ ఇంట్లోకి భయం భయంగా లోపలికి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ ఆటో దిగంగానే ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చి పంపి అంటే ఆయనే తండ్రి, ఇంకా వాళ్ళకి సారీ చెప్పి వీళ్ళు దండం పెట్టిన విధానం అది సంస్కారం చూసి వీళ్ళు బాగా వస్తారు. వచ్చిన తర్వాత కింద కూర్చోబోతుంటారు, కింద కూర్చోకండి మీరు పైన సోఫాలో కూర్చుండే, పిరుదులు కూడా పైన ఆనించి లైట్గా జాగ్రత్తగా అలా ఆని అనకుండా ఇద్దరు కూర్చున్న విధానం తీసడం బాగుంది. ఆటో డ్రైవర్గా సెట్ చేసిన వ్యక్తి కొత్తవాడు కావడము చాలా బాగుంది. బాహుబలిలో ఒక చిన్న నటిగా నటించినటువంటి నటి తల్లిగా చేసింది, ఆమె కూడా సరిగ్గా సరిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే సోఫాలో మొత్తం ఒరిగి కూడా కూర్చోరు, అలా కొంచెం బిరుదులు హాఫ్ బిరుదులు అక్కడ బయట లోపల పెట్టి కూర్చుంటారు. ఆ సీన్ చాలా బాగా తీశారు. ఇక అట్లా వీళ్ళు ఇబ్బందిగా ఉంటే వాళ్ళు టీ తీసుకొచ్చినా లేచి నిలబడతారు వీళ్ళ అమ్మగారని, ఆ టైప్లో ఉన్నటువంటి వీళ్ళ స్థాయి చిన్నదని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. సో మాకు మీకు ఏం కట్నం కావాలంటే మాకు ఈ అమ్మాయి చాలా అని అంటే వాళ్ళు సంతోషపడతారు. పడ్డ తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు అన్నలు పళ్ళు కొరుక్కుంటుంటారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. వీరేంద్ర పరువు తీసేసింది మనకి, నేను వాని కోసం కాబోయే బావకు సూట్ తీసుకొచ్చాను, వాడు ఏం పనిచేస్తుందో తెలియదు నాకు. ఆ సూట్ తీసుకొచ్చేసరికి ఆ సూట్ వాడు జీవితాంతం దాచుకుంటాడు కానీ అంత విలువైన సూట్ వేసుకోగలుగుతాడు వాడు. అట్లాగే బూట్లు తీసుకొచ్చాను, ఆ బూట్లకు వాడు మోయగలుగుతాడు వాడు. సో అంత తక్కువ వాడిని చేసిందంటే మనం ఏదో ఒకటి చేయాలంటే నువ్వు చేయాలని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామని నేను ఆలోచిస్తున్నానని ఇద్దరు వీళ్ళని అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏం భోజనం ఉంటే అది పెట్టండి అని అంటారు. అంతకుముందు వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా తక్కువ మందితో చేయాలన్నప్పుడు పోసాని కృష్ణమూర్తి వచ్చి ఒకే ఒక సీన్లో కనిపిస్తాడు ఆయన. సో ఇట్లాంటి సంబంధం ఎలా చూశారని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ అన్నలు వ్యతిరేకంగా స్పందించి మా పెళ్ళి మా ఇష్టం అని చెప్పి వెళ్ళగొడతారు. అదేం క్యారెక్టరైజేషన్ వాళ్ళకే తెలియాలి. వద్దు అన్నవాడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వచ్చిన పోసాని కృష్ణమూర్తి సపోర్ట్ చేసి అవును మామ ఇలా చేస్తున్నారు అనాలి, కానీ పోసాన్ని కట్ చేస్తారు. కట్ చేసి వీళ్ళు సొంత ప్రయత్నం చేస్తారు. సో ఎంగేజ్మెంట్ జరిగింది, జరిగిపోయిన తర్వాత బంధువులందరూ అంటారు వీళ్ళు ఎందుకన్నావు అంటే మీరు పెళ్లి కుదిరిందని చెప్పారు కానీ పేపర్ బాయ్తో అని చెప్పలేదు, అది దాచడం మీ తప్పు అన్నట్టుగా వాళ్ళు అనేసి పోసం కృష్ణమూర్తి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎప్పటి రొటీన్ పద్ధతిలో ఇలా రెండు చేతులు కొట్టుకొని అలా దండం పెట్టే విధానంలోనే దండం పెట్టేసి ఆ పోసాన్ని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో పప్పన్నం తింటారు. పప్పన్నం తిన్నప్పుడు ఈ అన్నం మాకు దిగడట్లేదు, ఏం లేదురా ఈవిడ చాలీళ్లలో పనిచేసినా కూడా అన్ని కూరలు ఉండవు, ఉన్నదాంతో అడ్జస్ట్ కావాలని అనడం, మనసు నొప్పించే మాటలు వాళ్ళు మాట్లాడి ఆ తర్వాత ఈ పప్పుకూడితో రేపు మా చెల్లెలు సెట్ కావాలి కాబట్టి మనం ఇప్పటి నుంచి తిన్నారంటే ముద్ద దిగదని లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడంతో వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని, ఒకవేళ మీకు ఇంకొక పాపు నుండి వాళ్ళు మీ బాబు పేపర్ బాబే కాబట్టి చిత్తు కాయదాలు ఎరుకునే దాన్ని కనుక ఇష్టపడితే మీరు చేసేవాళ్ళ
చేత జిత్తు కాగితాలు ఇంటికి మీరు ఇచ్చే వాళ్ళ పిల్లను అన్నప్పుడు వాళ్ళ ఆలోచనలో పడతారు, మీ స్థాయి ఏదో చూసుకునే అవసరం లేదా అని చెప్పేసి అంతదో వీళ్ళు ఇంటికి ఇల్లంతా కాల్ చేసేసి వీళ్ళు జంప్ అయిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి అక్కడ కంప్లీషన్ కాగానే కదా ఇక ఈమెకి అడ్రస్ మరి జయశంకర్ చెప్పాడో మరి సంపత్ నంది చెప్పాడో తెలియదు కానీ ఆ అమ్మాయి ముంబై నుంచి వీళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చేస్తుంది. ఈ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంట్లో చూసేసరికి డల్గా ఉంటారు పేరెంట్స్, ఎవరు మన హీరోయిన్ పేరెంట్స్. ఏమైంది అంటే ఆ జరగరాని జరిగిపోయిందంటే. ఏం జరిగింది అంటే మా అమ్మాయి మాకు భయంకరమైన శిక్ష వేసిందంటే. ఏం వేసిందంటే ఆ సస్పెన్స్ అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వైట్ డ్రెస్లో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఏ ఇంట్లో? వీళ్ళు హీరో ఆటో డ్రైవర్ ఇంట్లో, అంటే ఐ మీన్ ఈ హీరో వాళ్ళ ఇంట్లో పేపర్ బాయ్ ఇంట్లో ఉంటుంది. ఉండేసరికి ఏంది అంటే చూసేసరికి గోడ మీద పట్టం ఉంటుంది, అందు బొట్టు పెట్టి ఉంటుంది. ఇంకా ఎట్లా చనిపోయాడు అంటే ఒక రైలు ప్రమాదంలో కాలిపోయారు, అలా చనిపోయింది అని అంటే లేదు ఇతను బతికే ఉంటాడు ఎందుకంటే డైరీ దొరికింది, డైరీ దొరికితే బతికినట్టు కొత్త ఫార్ములా కనిపెట్టారు వీళ్ళు. సో డైరీ ఎవరిదైనా దొరికిందంటే మాత్రం ఆ వ్యక్తి చచ్చిపోనట్టు వెతకండి ఎప్పుడైనా ఎవరు డైరీ దొరికితే. సో ఈ సినిమా చూసిన తర్వాత మాకు తెలిసినటువంటి కొత్త సత్యం అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముంబైకి వెళ్ళి వెతుకుతుంటే అంతకుముందు ఈ అమ్మాయి ఒకసారి ఒక పెళ్లికి వెళ్తూ ఉంటే డ్రాప్ చేయడానికి తన ఆటోలో మధ్యలో ఎక్కడో అడవి ప్రాంతంలో ఆటో వస్తుంది. జనరలీ ఆటోలు అడవి ప్రాంతాల్లో తిరగవు. సరే ఓకే తిరిగింది, తిరిగిన తర్వాత మేడ్చల్కి వెళ్దాం పదా రిజిస్టర్ ఆఫీస్కి అంటే సరే అని చెప్పేసి ఇతను తన ఆటోలోకి అంతకుముందే అంటాడు తన ఆటోలో మా నాన్న ఫుల్ ఫ్యూయల్ కొట్టించడం నాకు లాభమైంది అని. మళ్ళీ సినిమాటిక్గా వీళ్ళకి ఆగిపోవాలి కాబట్టి ఒక దగ్గర ఆటో ఆగిపోతుంది, అయ్యో ఫ్యూల్ అయిపోయింది అంటాడు. ఒక సీన్ కిందే అంటాడు ఆయన ఫుల్ ఉంది అని. మళ్ళీ ఫ్యూయల్ అయిపోయింది అంటాడు. ఇంతలో ఒక అతన్ని పేపర్ బైక్గా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న నాకు కొంచెం నీకు బైక్ కావాలంటే అరే నువ్వు రోజు పేపర్ వేస్తున్నావు అంటే డబ్బులు లేకుండా ఫ్రీగా వేస్తున్నాడు ఇతను నాకు ఈ అనగానే ఇమీడియట్గా అతను బైక్ ఇచ్చేస్తాడంటే ఇతనికి. అతను తీసుకుంటాడు, తీసేసుకొని ఆ బైక్ మీద హీరోయిన్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ స్పీడ్ బ్రేకర్ల మీద అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు హ్యాపీగా. సో ఈమె బాగా ఇంప్రెస్ అయిపోతుంది, హో మీకు ఫుల్ పలుకుబడి ఉంది ఎక్కడ పోతే అక్కడ వీడికి మర్యాద దొరుకుతుందని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా ఇది కాకుండా మళ్ళీ ఇంకా చిల్లర పేపర్ బాయ్ అక్కడ ఉంటాడు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు, ఆమెకు పొట్లం రాస్తే తొక్క తీసి అందులో ఆన్సర్ ఇచ్చి పెడితే తొక్క తొక్కలో ప్రేమ అని చెప్పేసి అన్నది రాను ఒకసారి. ఇంకొకసారి ఏమో లివింగ్ రిలేషన్లో ఉందా మనము, ఆ తర్వాత బోర్ పెట్టిన తర్వాత నేను వదిలేస్తానన్నప్పుడు అమ్మాయి కొట్టడము అది ఒక పనికిరాని ప్రహసనం కూడా పెట్టారు. సో అది అయిపోయిన తర్వాత ఇక ఈ ఈ అబ్బాయి ఇంత ఇష్టపడ్డ ఈ అమ్మాయిని విడిచిపెట్టి ఇంటి మధ్యతరగతి వాళ్ళు బయటికి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు రెంట్కైనా ఇస్తారు లేదా అమ్మాయినా వెళ్తారు, ఎందుకంటే అంతకన్నా గొప్ప డబ్బులు ఉన్న ఫ్యామిలీ కాదు వాళ్ళది. సో ఇక్కడ మాత్రం అట్లా కాదు, తాళం ఎలా వస్తుందో తెలియదు, ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ హీరోయిన్ మాత్రం ఉంటుంది, వాళ్ళేమో ముంబైలో ఎక్కడో ఉంటారు. సో ఈయన అప్పుడు బొకే దొరికినప్పుడు వీళ్ళు పెళ్లికి బయటప్పుడు బొకే కోసం వెళ్తారు, బొకే షాప్లో దొరికినప్పుడు ఇతను తను తెలిసినటువంటి అక్క దగ్గరికి వెళ్ళి ఆ నర్సరీ దగ్గర ఆమెను అడిగి అంతకుముందు సీరియల్స్లో యాక్ట్ చేసిన నటి ఇందులో అక్కగా యాక్ట్ చేసింది నర్సరీ యజమానిగా ఆమె దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని అక్కడ మొక్కలు కోసి అందులో లైవ్ ఒక బొకే తయారు చేసి ఇస్తాడు. ఆ తయారు చేసిన విధానం చూసి బాగుంది, చాలా బాగా తయారు చేసావు, ప్రొఫెషనల్ కన్నా బాగుంది, కానీ నువ్వు ఇలా కట్టావు కదా, ఇలా కట్టే బదులే ఇవే రెగ్యులర్గా ఒకటే చెట్టుకి ఇలా వస్తే ఎంత బాగుంటుంది అంటే ఆమె కాన్సెప్ట్ నచ్చి అదే ప్రకారంగా వచ్చేలాగా అతను మొక్కను తయారు చేస్తాడు. అది చూసి హీరోయిన్ అబ్బుర పడుతుంది. లాస్ట్కి ఈ బొకే అటువంటి బొకేని తెచ్చేసరికి ఈ బొకే ఖచ్చితంగా నా ప్రియుడు కట్టి ఉంటాడని చెప్పేసి అనగానే 20 మినిట్స్ ముందే సినిమా మనకు చిన్నపిల్లలతో సహా అర్థమైపోతుంది క్లైమాక్స్ ఏంటనేది. సో అనుకున్న ప్రకారంగానే అక్కడ పోయేసరికి గడ్డం పెంచుకొని హీరో తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఈ అమ్మాయి ఎలాగైనా అంతకుముందు పారిపోయిన వీళ్ళు మనం యాక్సెప్ట్ చేసేస్తారు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. ఇక అంతకుముందు వీళ్ళు తీన్మారు పాటలు కొంచెం తెలంగాణ మాండలికంలో జోక్స్, హీరోయిన్ తండ్రి కూడా కొంత తెలంగాణ ఇచ్చారు, సంపత్ తెలంగాణ వాడు కాబట్టి కొంచెము తెలంగాణ ఫ్లేవర్ అద్దడానికి ప్రయత్నం చేశాడు, అది కొంచెం అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ సంస్కృతిని కూడా సినిమాల్లో తీసుకురావాలనేటువంటి మంచి ప్రయత్నం చేశాడు ఒక తెలంగాణ వ్యక్తిగా నేను ఆనందపడ్డాను చూసి. అయితే అది ఎక్కువ వ్యంగ్యంగా కాకుండా కొంచెం పాజిటివ్ ధోరణిలో ఉంటే ఇంకా బాగుండేదేమో, ఎక్కువ కామెడియన్స్కి మాత్రమే పెడుతున్నారు, విలన్స్కి మాత్రమే పెడుతున్నారు, అలా కాకుండా హీరో హీరోయిన్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు అది ఉంటే ఇంకొంచెం నేటివిటీ ఉండేదేమో అని నాకు అనిపించింది. ఒక దగ్గర తెలంగాణ ఉంటుంది, ఒక దగ్గర తెలంగాణ ఉంటుంది తండ్రి భాష. సో అది కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్డ్గా పాలిష్డ్గా చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఇక క్లైమాక్స్లో వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే హీరోయిన్ ఇతనికి కొంచెం సైగా ఇస్తుందో అప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి దుంకినప్పుడు అంటే ఒక కుక్క కాలు మీద పడి కుక్క కాలు గాయపడుతుందంట, దానికి ఒక కట్టు కడతారు, కట్టు కట్టిన తర్వాత జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పేసి ఆ వీడి కుక్కను అంటాడంట. అది వీడికి అవసరమైనప్పుడు మాత్రం కనబడుతుంది, ఆ కుక్క అడ్రస్ చెప్తుంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ, అప్పుడు అక్కడికి వెళ్తారంట. సో ఇది లాస్ట్కి ఎండింగ్ క్యాప్షన్ ఏమి ఇచ్చారంటే ఒక మేఘము, ఒక మొక్క, మొక్క అంటే ఫ్లవర్ బొకే, ఒక మూగజీవి, ఈ మూడు కలిపిన ప్రేమ ఇది అని చెప్పేసి అన్నారు. ఆ మొక్క ఏంటో, ఆ మూగజీవి ఏంటో, ఆ మేఘం ఏంటో తీసిన వాళ్ళకే తెలియాలి.
సో రచయితలు రీసెంట్గా కోన వెంకట్ కూడా నీవెవరు అనే సినిమాని ఇట్లాగే ఎటువంటి మీనింగ్ లేకుండా సినిమా తీశాడు. మళ్ళీ అట్లాగే ఇప్పుడు రచయిత మళ్ళీ సంపత్ నంది కూడా ఇట్లాంటి ఒక మీనింగ్లెస్ సినిమా రైటర్స్ నుంచి రావడం చాలా విశేషం అనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరు అనుభవం లేని వాళ్ళు చేశారు అంటే ఒక మీనింగ్ ఉంది, కానీ ఇంత స్క్రిప్ట్ మీద అనుభవం ఉండి ఒక అద్భుతమైనటువంటి ఫలితానం ఉన్నటువంటి ఓ దర్శకుడు తీసిన సినిమా, ఆయన రాసిన కథ మాట స్క్రీన్ ప్లేలో ఇంత పేలవమైన క్లైమాక్స్, ఇంత అసలు ఈ మొక్క మేఘము ఈ మూగజీవి థియరీ ఇదంతా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి సినిమా పరాజయం దిశగానే పయనిస్తుంది. సో దీనికి కెమెరా వర్క్ బాగుంది, తమిళరాజు ఎడిటింగ్ పర్వాలేదన్న స్థాయిలోనే ఉన్నా రెండో హాఫ్లో మాత్రం కొంచెం బాగా డ్రాగ్ అనిపించింది సినిమా స్క్రీన్ ప్లే. సో ఏమైనప్పటికీ ఒక పేపర్ బాయ్ని హీరోగా పెట్టాలనుకున్న ప్రయత్నం ఒక్కటి తప్ప మిగతా ఏది కూడా కొత్త పాయింట్ ఈ సినిమాలో కనబడలేదు. అతి మామూలు కదా, దానికి మళ్ళీ ఏదో ఉత్సుకతతో తీసుకొచ్చి ఆమె పర్పస్ అని చెప్పి ఒక రోగిని ఉండడం అంతా కూడా సినిమాటిక్గా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక సహజంగా జరుగుతున్నటువంటి ఇది అనిపించదు. అంతేకాకుండా సొసైటీలో ఈ ఇంత తారతమ్యాలు ఒక్కటి అవడానికి తీసుకున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇంకా బలంగా చెప్పాల్సింది. అంత తొందరగా అంత సంపన్న వర్గం ఒప్పుకుంటారన్న ఇది కూడా మనము నమ్మడానికి చాలా కష్టం. సో ఇది ఈ సినిమా యొక్క ఇది. సో బాబు హీరోగా యాక్ట్ చేసిన బాబు కానీ హీరోయిన్గా చేసిన అమ్మాయి కానీ బాగా చేశారు. అట్లాగే తండ్రి పాత్ర కానీ మిగతా పాత్రలు కానీ బాగుంది. మళ్ళీ ఇంకా బిత్తిరి సత్తిరి కామెడీ ఉంది. అతను గోకుల్ థియేటర్ దగ్గర తన ప్రియురాలు ఎవరు విధులేక రామని ఒకళ్ళు టీజ్ చేస్తూ నీది బాగుంది అని చెప్పి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నప్పుడు, సో అప్పుడు ఇదే ఇంత బాగుంది ఇంకా అదే ఇంత బాగుందో అని ఒక డైలాగ్ అనిపించారు. సో ఆ డైలాగ్ సెన్సార్ పాస్ అయింది. సో అన్నప్పుడు ఇతను ఒక జూనియర్ ఎన్టీఆర్ లెవెల్లో వాళ్ళతో ఫైట్ చేయడము అదంతా ఒక అట్టహాసంగా తీశారు. ఆ ఫైట్కి మనము నవ్వు రాకపోగా మనకు ఒక ఏవిగింపు కలుగుతుంది. ఏమైనప్పటికీ అది ఒక బిత్తిరి సత్తితో ఒక కామెడీ స్కిట్ లాగా ఒకటి మనం భరించాలి. అది కూడా భరించిన తర్వాత ఇక వాళ్ళిద్దరు ప్రేమకు ఒక పాట కూడా వేశారు. మన ఈ పాట ఏది శ్రీమంతుడు సినిమాలోని శృతి హాసను మహేష్ బాబుల మీద పాట, వీళ్ళిద్దరి మధ్య బ్యాక్ డ్రాప్. సో ఏ కన్ను అనుకుంటూ పాట ఉంటుంది కదా, ఆ పాట వేస్తారు. తారన్న తారను నాన్న తానన్న నాన్న తరనాన్న ఆ పాట వేసేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్. సో అది అయిపోయిన తర్వాత ఈ సినిమాలో లిరిక్స్ వచ్చేసి మంచి స్థాయిలోనే ఉన్నాయి. భీమ్స్ సంగీతం చేశాడు, బొబ్బిలి సురేష్ రీరికార్డింగ్. సో పాటలు సాహిత్య పరంగా బాగున్నా కూడా మళ్ళీ సేమ్ ఏదైతే బ్యాలెన్స్ సౌండ్ బ్యాలెన్స్ చేశారో అక్కడ పదాలు ఎక్కువ వినబడకుండా బ్యాలెన్స్ చేయడం జరిగింది. అది ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఆర్ఆర్ మామూలు స్థాయిలో ఉంది, మిగతా సాంకేతిక విలువలన్నీ కూడా మామూలు స్థాయిలోనే ఉన్నాయి, పర్వాలేదన్న పిచ్చే స్థాయిలోనే ఉన్నాయి. ఇది ఈ సినిమా యొక్క రివ్యూ. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బలేం వేణుమాధవ్. థ్యాంక్ యూ. ఇది పేపర్ బాయ్ యొక్క రివ్యూ.